हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल माय सेल्फ तन्विश्री। सो ई रोज़ इंको मंची लेटेस्ट अपडेट तो मे मुंदुकैते वच्चेसान अन्नमाट। इंका ए मात्रम लेट चेयकुंडा मन वीडियोलोकैते एंटर अयिपोदाम रंडी। एंड दानिकी संबंधिंचिन कंप्लीट इन्फॉर्मेशन ई वीडियोलो अयिते क्लियर गा तेलुसुकुंदाम फ्रेंड्स। सो लेट्स गेट स्टार्टेड। सो चूस्तुन्नारु कदंडी, सेंट्रल बैंक आफ् इंडिया नुंचि अयिते मनकि मंचि नोटिफिकेशन रिलीज अयिपोयिंदन्नमाट। इंकेंदुकंडी लेट? सो दानिकि संबंधिंचिन कंप्लीट इन्फॉर्मेशन चूसिद्दाम। सो ह्यूमन रिसोर्सेस डेवलपमेंट डिपार्टमेंट रिक्रूटमेंट एंड प्रमोशन डिविजन नुंचि अयिते मनकि नोटिफिकेशन रिलीज अयिपोयिंदन्नमाट। रिक्रूटमेंट आफ् आफीसर्स इन स्पेशलिस्ट कैटगरी। सो स्पेशलिस्ट कैटगरी की मन की वेकेंसीज अभी रिलीज चेसेसर। ऑनलाइन रजिस्ट्रेशन वच्चेसी मन की 28 నుంచి స్టార్ట్ అయిపోయిందండి। అండ్ ఆన్లైన్ డేట్ క్లోజింగ్ వచ్చేసి 17/10 అన్నమాట। ఇంకా చాలా టైం అయితే ఉంది। సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్। అండ్ ది ఇంకొకటి ఏంటి అంటే, దీనికైతే నో ఎగ్జామ్ అండి, ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీదే మనకైతే రిక్రూట్మెంట్ అనేది ఉంటుందన్నమాట। సో ఇక డీటెయిల్స్ ఆఫ్ స్ట్రీమ్ వైజ్, స్కేల్ వైజ్, కేటగిరీ వైజ్, అన్ఫిల్డ్ వేకెన్సీస్ అన్నీ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 110 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట। ఫర్ వేరియస్ పొజిషన్స్ ఉన్నాయండి, లైక్ ఐటీ ఎకానమిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ అనలిస్ట్. సో చాలా పొజిషన్స్కి అయితే వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేసేసారండి। నెక్స్ట్ అప్లికేషన్స్ ఫ్రమ్ సర్వింగ్ ఎంప్లాయీస్, అంటే ప్రజెంట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు అంటండి। నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, క్యారెక్టర్ అండ్ క్యాస్ట్. సో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతే మనకు అనేది సెలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట। అండ్ లేటర్ ప్రొబేషన్ అండ్ కన్ఫర్మేషన్. సో దీనికి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ అండి। ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత మనకైతే జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందన్నమాట। నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్, అ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ నేపాల్ ఆర్ భూటాన్. సో మన ఇండియన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట। ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలా అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, ఒకసారి అయితే మనం చూద్దాము। ఫస్ట్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నమాట। దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 35 అండి, మ్యాక్సిమం 50 ఇయర్స్. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ మాస్టర్స్ ఆర్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ బీటెక్, అంటే కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో మనమైతే బ్యాచులర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలన్నమాట। అండ్ దీంతోపాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారండి, ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉండాలి, ఎందులో ఉండాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు। ఎకానమిస్ట్కి అయితే మినిమం 30-45, సో పిహెచ్డి అనేది చేసి ఉండాలంట ఇన్ బ్యాంకింగ్ ఆర్ ఎకానమీ ఆర్ కామర్స్. సో ఈ ఫీల్డ్స్లో ఎందులో మనకి గ్రాడ్యుయేట్ చేసినా సరే దే ఆర్ ఎలిజిబుల్ అంటండి। నెక్స్ట్ డేటా అనలిస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకానమిక్స్, మ్యాథమెటిక్స్ ఆర్ ఫైనాన్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంటండి। సో మినిమం 8-10 ఇయర్స్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలంట। అండ్ చాలా వరకు పొజిషన్స్ అన్నీ కూడా బీటెక్తోనే రిలేట్ అయ్యి ఉన్నాయండి। సో బీటెక్ చేసిన వాళ్ళు అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్। అండ్ నెక్స్ట్ ఐటీ సెక్యూరిటీ వాళ్ళకి అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సో మినిమం 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట। సో మనకి లెఫ్ట్ సైడ్లో ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి అంతా కూడా ఒకసారి మీరు కూడా క్లియర్గా చూసుకోండి। నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్కి అయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ మెటలర్జీ, టెక్స్టైల్ ఆర్ కెమికల్. సో వీటిలో ఏ ఫీల్డ్లో మనకి బీటెక్ చేసినా సరే దే ఆర్ ఎలిజిబుల్ అంటండి। అండ్ వీళ్ళకి కూడా 3 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటండి। నెక్స్ట్ క్రెడిట్ ఆఫీసర్కి అయితే సిఏ ఆర్ సిఎఫ్ఏ ఆర్ ఏసీఎంఏ వాళ్ళు ఎలిజిబుల్ అంట। నెక్స్ట్ ఎంబీఏ కూడా అండి, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట। నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది సరిపోతుందండి, అండ్ దీనికి కూడా మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట। ఐటీ ఆర్ ఎస్ఎం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఈసీఈ ఎంసీఏ, సో వీళ్ళందరూ ఎలిజిబుల్ అన్నమాట ఐటీ ఆర్ ఎస్ఎం. సో చూస్తున్నారు కదండి, చాలా అన్నిటికీ కూడా మనకి బీటెక్కే అడుగుతున్నారు, బీటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది అడుగుతున్నారన్నమాట ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్.
ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటండి. నెక్స్ట్ ఇందులో 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట. నెక్స్ట్ ఐటీ ఆర్ ఎస్ఎంలోని ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఈసీఈ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటండి. షుడ్ హ్యావ్ అగైన్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐటీ ఆర్ ఎస్ఎం మ్యాక్సిమమ్ 35 ఇయర్స్ అండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ మ్యాక్సిమమ్ 35 ఇయర్స్. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ 35 ఇయర్స్ ఉన్నాయి అండ్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ప్రతిదానికే అడుగుతున్నారు. సో వర్కింగ్ వాళ్ళు మాత్రమే దీనికి మోస్ట్లీ ఎలిజిబుల్ అయి ఉన్నారనమాట బీటెక్లో కూడా. ఫ్రెషర్స్ అయితే ఎవరికి ఛాన్స్ లేదు మోస్ట్లీ. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్ చూసుకున్నట్లయితే మినిమమ్ 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ 35 ఇయర్స్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. సెక్యూరిటీ మేనేజర్కి అయితే మినిమమ్ 26 టు మ్యాక్సిమమ్ 45 అనమాట. షుడ్ బీ అ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అండి. అంటే పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ సిఏ ఫైనల్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అంటండి. నెక్స్ట్ ఎకానమీ స్కేల్ 2 చూసుకున్నట్లయితే ఏ షుడ్ బీ అ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇంకా కిందన వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్ లిటరసీ అవన్నీ కూడా అడుగుతున్నారనమాట. ఏమేమి కావాలి, ఏమేమి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి. ఎంబీఏ స్పెషలైజేషన్ చేస్తుంటాం కదండి, ఇన్ 2-3 స్పెషలైజేషన్స్ చేస్తే కనుక దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇందులో ఉన్న ప్రతి పొజిషన్కి కూడా వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈజ్ మ్యాండేటరీ అండి. సో సిస్టమ్ వర్క్ తెలిసిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అని మళ్ళీ స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందంట. లైక్ ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 3 ఇయర్స్. నెక్స్ట్ పర్సన్స్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటారు కదండి, వాళ్ళకైతే 10 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ 1984 రియార్డ్స్లోని ఎవరైతే పేరెంట్స్ కోల్పోయి ఉన్నారో ఆ చిల్డ్రన్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకి పర్సనల్ ఇంటర్వ్యూ బేస్డ్ మీదే మనకి ఈ సెలెక్షన్ అనేది బేస్ అయ్యిందనమాట. సో మనకి ఇంటర్వ్యూకి అయితే 1:8 రేషియోలో వాళ్ళైతే మనకి ఇన్వైట్ చేస్తారంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది వస్తుందన్నమాట. అంటే 1 పొజిషన్కి 8 మెంబర్స్ చొప్పున వాళ్ళైతే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళలో ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండ్ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్కి 850 ప్లస్ జిఎస్టీ అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మనం దీనికైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఎగ్జామ్ అంటూ ఏం లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ బేస్డ్ మీదే మనకైతే సెలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కరెక్ట్గా సరిపోతే మాత్రమే దీనికైతే అప్లై చేయమని మరీ చెప్తున్నారనమాట. సో అన్నీ మనకి అయిపోయినా సరే లాస్ట్ మినిట్లో అయినా సరే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా సరిపోవట్లేదు అంటే వాళ్ళైతే మనల్ని రిక్రూట్ చేసుకోరంట. సో అదైతే ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ టైంలో మనం అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో అందరికీ తెలుసు కదండి ఈ విషయం, ఖచ్చితంగా ఇంటర్వ్యూకి మనం వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్సే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మన మెయిల్ ఐడికి ఆర్ అడ్రస్ ఐ మీన్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో దానికైతే మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుందన్నమాట ఇంటర్వ్యూ షెడ్యూల్ అంతా కూడాను. నెక్స్ట్ ఏమైనా మిస్కండక్ట్ చేస్తే మనల్ని ఖచ్చితంగా డిబార్ అయితే చేసేస్తారనమాట. హౌ టు అప్లై చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, 28/9 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎండ్ డేట్ వచ్చేసి 17/10 అనేది లాస్ట్ డేట్ అండి. సో ప్రీ రిక్విసైట్స్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్, సో ముందుగా అప్లై చేసుకునే ముందు మీకేం కావాలి అనేది చెప్పేస్తున్నారనమాట. మనకి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ముందే అప్లోడ్ చేసుకొని స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోమని చెప్తున్నారు. దాని తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసేసుకొని దాని తర్వాత పేమెంట్ ఉంటుంది. సో ఈ పేమెంట్ కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో పేమెంట్ కూడా ఎంత అనేది తెలుసుకున్నాం కదా, సో దాని విధంగా త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనమైతే పే చేసేయాలన్నమాట ఈ అప్లికేషన్ ఫీ. అండ్ మన మెయిల్ ఐడికి ఆర్ మొబైల్ నెంబర్కి త్రూ ఎస్ఎంఎస్ మనకు వస్తుందన్నమాట మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. సో ఇవైతే జాగ్రత్తగా ఉంచుకోమని అయితే చెప్తున్నారు. అండ్ గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, సో దీంతోపాటు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ డిక్లరేషన్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలండి ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడే. ఓకేనా, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. సో ప్రొసీజర్ ఫర్ అబ్టైనింగ్ కాల్ లెటర్స్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ, సో ఇంటర్వ్యూకి
ఎలా అటెండ్ అవ్వాలి ఏంటా అనేది మళ్ళీ ఇక్కడ అంతా క్లియర్గా ఇచ్చేసారు. ఇదన్నమాట అండి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన 110 వేకెన్సీస్కి, అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. సో ఇదన్నమాట కంప్లీట్ నోటిఫికేషన్, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నా హెల్ప్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్, ఈ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేస్తారని కూడా అనుకుంటున్నాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయన్నమాట. సో దట్ ఈ ఇంపార్టెంట్ వీడియోస్ ఏవి కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఉండొచ్చు. అండ్ మీకు ఇది ఇంపార్టెంట్ కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, సో వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా యూస్ఫుల్ పర్సన్స్కి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హవ్ అ నైస్ డే. బై బై.